అదే విధంగా ఏబిఎన్ వేక్షకులందరికీ కూడా నమస్కారం నిజంగా ఈ రోజు రెడ్ బుక్ ని చూసి జగన్మోహన్ రెడ్డి వణుకుతున్నాడు అనే విషయం అయితే వరస ఆర్టికల్స్ విషయంలో గానీ రోజు రెడ్ బుక్ కి ఆల్టర్నేట్ గా గుడ్ బుక్ అంటూ వచ్చే విధానం గాని చూస్తే మనకు అర్థమైపోతుందండి నాకు తెలిసిన సమాచారం మేరకు పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిదట్లో కూడా ఈ రోజు రెడ్ బుక్ ని కలవరిస్తున్నాడంట ఎక్కడ ఏ స్కాముల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు లాస్ట్కి ఎన్ని రకాల కేసులు నా మీదకి వస్తాయి అంటే అది మద్యం కావచ్చు లేకపోతే నాకు సార్ అన్నట్లు ఇసుకదందా విషయంలో కావచ్చు రకరకాలుగా వీళ్ళు చేసిన మైనింగ్ మాఫియా కావచ్చు ఎక్కడ ఏది తీసినా మూల కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి నా వరకు రావడానికి ఇట్స్ అ డైరెక్ట్ వన్ స్టెప్ మూమెంట్ సో ఇప్పుడు ఇక్కడ ఈ రెడ్ బుక్ లో రాసిన రాసుకున్న కేసెస్ అన్ని కూడా ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ దారెటు చివరికి జగన్మోహన్ రెడ్డి వైపు సో రావడానికి కూడా నా నా వరకు రావడానికి కూడా సింగిల్ స్టెప్ కాబట్టి పెద్ద టైం పట్టదు అని చెప్పేసి నిద్దట్లో కూడా వణుకుతూ ఏం చెయ్యాలరా దేవుడా అని చెప్పేసి పాపం అర్ధరాత్రులు ఆత్మలతో మాట్లాడుకుంటున్నట్లు సమాచారం గతంలో మనం చూసుకుంటే అండి నారా లోకేష్ అనే వ్యక్తిని చాలా తక్కువ అంచనా వేశారు మీరు ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క స్పీచెస్ చూడండి అసలు కన్సిడరేషన్ కూడా నేను చెయ్యను అన్నట్లుగా ఒక బలుపు చూపించేవాడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో మాట్లాడుతుంటే బండిని లాక్కోవడం దగ్గర నుంచి మైకులని లాక్కోవడం దగ్గర నుంచి ఆఖరికి స్టూల్ ఎక్కి ప్రజలకి అభివాదం చేసేది ప్రజలతో మమేకమై మాట్లాడారు అందరూ కూడా అవును అంటే అసలు ఇతనితో ఏది కాదు అనే రకంగా అసలు ఇతను తీసే అంటే ఒక చులకన భావంతో చూసారు కానీ ఈ రోజు నిజంగా నారా లోకేష్ గారి యొక్క శక్తి ఏంటో అతను ఒక వర్క్ కానీ లేకపోతే గా ఒక పని కానీ మొదలు పెడితే దానిపైన ఎంత శ్రద్ధగా ఎంత ఫోకస్డ్గా చేస్తాడో అనేది ఈ జగన్ జగన్మోహన్ రెడ్డికి క్లియర్ క్రిస్టల్గా తెలిసిందండి ఎందుకంటే మాటలు చెప్పే వ్యక్తి కాదు నారా లోకేష్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆయన క్లియర్ గా ఏమని చెప్పారు ఎవరైతే ని మీరి ఎవరైతే రాజ్యాంగాన్ని బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్లి పనులు చేస్తున్నారో జస్ట్ బికాజ్ ఆఫ్ మీకు సీఎం చెప్పాడు కదా వెనకాల మీకు అప్పుడు ప్రభుత్వం అధికారం ఉంది కదా అని చేస్తున్నారో రేపొద్దున మీరు అందరూ ఇబ్బంది పడతారని అధికారుల్ని వాన్ చేశారు దానికంటే నేను ఒక పుస్తకం పెట్టుకున్నాను ఈ పుస్తకంలో మీరు ఎక్కితే కనుక రేపు మా ప్రభుత్వం వస్తే మీరు చాలా ఇబ్బందులు పడతారు మీరు చేసిన తప్పులు వేటిని నేను క్షమించను మా ప్రభుత్వం క్షమించదు ఇది ఇది మేము పైకి తీసుకెళ్లి ఎక్కడి వరకు అయినా మేము పోరాడతాము సెంట్రల్ గవర్నమెంట్ వరకు అయినా మేము తీసుకెళ్తామని ఆ రోజు క్లియర్ గా చెప్పారు ఈ ఎఫ్ట్ అంతా కూడా ఈ రోజు తెలుస్తుందండి జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క సైన్యం ఏదైతే ఉందో నాకు ఇంతమంది సైన్యం ఉంది నేను సిఐడిని ఒక సైన్యం ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిపి పెట్టు